కూడా కరోనాతో దాదాపు 18 లక్షలు పైబడి మరి లెవెలలాడుతున్నారు. దాదాపు 1 లక్ష పైబడి చనిపోవడం జరిగింది. మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు 10,000 మందికి చేరుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా దాదాపు 425 కేసులు దాకా ఈరోజు కరోనా వైరస్ బాధపడుతున్నారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధాని కూడా 11 గంటలకు ఎక్కడెక్కడ రెడ్ జోన్, ఎక్కడెక్కడ గ్రీన్ జోన్, ఏ విధంగా మరి భవిష్యత్తులో లాంగ్ టర్మ్ ప్రకటించిన ఉద్దేశంతో దేశ ప్రధాని ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనంతపురం నగరంలో ఎక్కడ ప్రజలు బయట పోలేని పరిస్థితి లాక్డౌన్ కారణంగా మరి 40 డివిజన్లోనే మరి కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన సుందరరాజు గారు సెక్రటరీ, పాటమ్మకాళ్ళ సెక్రటరీ, వాళ్ళ అబ్బాయి రమేష్ గారి సౌజన్యంతో వారి సొంత ఖర్చులతో ఈరోజు 40 డివిజన్లో హైడ్రోజన్ పిచికారిని మరి కరోనా ముందు వ్యాధుల నుంచి ప్రజలు ఇబ్బంది పడకుండా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎక్కడ లోకల్గా ఉన్నటువంటి 40 డివిజన్లో అజయనగర్ కానీ, సత్యదేవ నగర్ కానీ, ఈ ప్రాంతం అంతా పాటమ్మ నగరు, ఈ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా మరి సొంత ఖర్చులతో ఈరోజు మరి పిచికారీ చేయించడం జరుగుతుంది. వారికి నగర కమ్యూనిస్ట్ పార్టీగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం చాలా స్లమ్ ఏరియా అజయ్ నగర్, దాదాపు ఇద్దరు మాత్రమే వర్కర్స్ ఉన్నారు, మున్సిపాలిటీ పార్టీ వర్కర్స్. మరి దీన్ని గమనంలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రాంతంలో స్లమ్ ఏరియాలో మరింత ఎక్కువ మంది పారిశుద్ధ కార్మికులను కేటాయించి ఈ ప్రాంతాన్ని ఎప్పుడప్పుడు గురికి కాలవలు, మరి అదేవిధంగా ఎక్కడగా మరి పరిశుద్ధము ఇబ్బంది పెడకుండా ప్రజలకి వ్యాధులు ప్రబలకుండా మరి కాపాడాల్సిన బాధ్యత మరి మున్సిపల్ అధికారుల పైన ఉంది. మరి ఇప్పటికైనా స్పందించి 40 డివిజన్లో మరి పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచి ఈ ప్రాంతాన్ని పారిశుద్ధ సమస్య లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పేదవారు నివసించే ప్రాంతాల్లో వాళ్ళకి రోగాలు బారిన పడకుండా కావాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది దాతలు దేశవ్యాప్తంగా జిల్లా నగరంలో కూడా అనేక మంది ఇష్టాన్ లాంటి దాతలు, అదేవిధంగా ఆర్టీటీ లాంటి వారి దాతలు మరి రోజు వచ్చి పేద ప్రజలు బయటకు పోలేని పరిస్థితి, పని చేసుకోలేని పరిస్థితి, కూడా గడవని పరిస్థితుల్లో అనేక మంది దాతలు వచ్చారు. భోజనం ప్యాకెట్లు, అన్నము, అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా దానం చేస్తున్నారు. మరి ఇటువంటి దాతలు చూసి మరింత మంది నగరంలో పేదవారికి ఉపయోగపడేటువంటి నిత్యావసర సరుకులు కానీ, అదేవిధంగా ఇక్కడ స్లమ్ ఏరియాలో పిచికారీలు కానీ, అదేవిధంగా ఇక్కడ స్లమ్ ఏరియాలో బ్లీచింగ్ పౌడర్ కానీ, అదేవిధంగా ఇక్కడ స్లమ్ ఏరియాలో మరి మురికి కాలువలు మరి తీయడానికి కూడా పాటించ కార్మికులు పెంచి మరి ఆ విధంగా మా ప్రభుత్వం కూడా కమిషన్ ఈ నడవడికి సీబీఐ పార్టీగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సుందరరాజు గారికి, మరి రమేష్ గారికి నగర కమిషన్ పార్టీని ప్రజలకి అభినందనలు తెలియజేస్తున్నాం.